హలో మూవీ లవర్స్, ఆగస్టు 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు కొన్ని సినిమాలు వచ్చాయి. మరి ఆ సినిమాలు ఎలా ఉన్నాయో రివ్యూలో చూద్దాం. ముందుగా రివ్యూ చేసే సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం. యూత్లో ఇప్పుడిప్పుడే క్రేజ్ సంపాదించుకుంటున్న హీరో కిరణ్ అబ్బవరం. అతను హీరోగా నటించిన రీసెంట్ మూవీ ఎస్ఆర్ కళ్యాణ మండపం. సాంగ్స్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుని ఆడియన్స్లో మంచి క్యూరియాసిటీని దక్కించుకున్న చిన్న సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం. డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ వచ్చినా నో చెప్పి వరల్డ్ వైడ్గా 500 వరకు థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, ఫ్యామిలీ బిజినెస్ అయిన కళ్యాణ మండపాన్ని నడిపే ధర్మ ఆ బిజినెస్ను నాశనం చేసుకుంటాడు. చివరకు మద్యానికి బానిస అవుతాడు. అతని కొడుకు కళ్యాణ్ సిటీలో ఇంజనీరింగ్ చదువుతూ ఉంటాడు. అదే కాలేజీలో చదివే తన ఊరి అమ్మాయి సింధుతో ప్రేమలో పడతాడు. ఆమెకు మాత్రం కళ్యాణ్ అంటే ఎలాంటి ప్రేమ ఉండదు. ఆర్థికపరమైన కారణాల వల్ల తాకట్టులో ఉన్న ఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని ధర్మ కూల్పోవలసి వస్తుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చదువును పక్కన పెట్టి తన స్నేహితులతో కలిసి కళ్యాణ్ సొంత ఊరికి వచ్చి కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను భుజానకెత్తుకుంటాడు. ఒక పక్క అతని ప్రేమ, ఇంకో పక్క కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలు. ఈ రెండు అంశాలతో దర్శకుడు ఈ కథను నడిపించాడు. సాధారణంగా ఇలాంటి కథలన్నీ హ్యాపీ ఎండింగ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఎలా అయింది అనే అంశమే ఆసక్తి కలిగిస్తూ ఉంటుంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం కథ టైటిల్కి తగ్గట్టుగా కళ్యాణ మండపం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కళ్యాణ మండపాలకు కూడా ఆదరణ రావాలంటే ఏవో మార్పులు చేయాల్సిందే. ఈ విషయంలో హీరో ఏం చేశాడు అన్నది ఇందులో మరో ఆసక్తికరమైన అంశం. సినిమా యూత్ఫుల్గా ఉండాలి కాబట్టి దర్శకుడు అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కాకపోతే ఎమోషన్స్ని పండించడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. కథలో చాలా లాజిక్లు మిస్ అయ్యాయి. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలతో జనం థియేటర్కు వెళ్తూ ఉన్నారు. వారి ఊహకు తగ్గట్టుగా అయితే ఈ సినిమా లేదు. తండ్రి కొడుకుల మధ్య వైరం, హీరోయిన్ విలన్ కూతురు కావడం, ఇలాంటివన్నీ పాత చింతకాయ పచ్చడి సీన్స్. లవ్ స్టోరీ వీక్గా ఉండడం, సెకండ్ హాఫ్ ఆ లవ్ స్టోరీ చుట్టూ కథ సాగదీయడం మేజర్ మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఆడియన్స్ ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. కానీ అదే టైంలో బోర్ అనిపించే సీన్స్ కూడా ఉన్నాయి. కొంచెం ఓపికతో చూస్తే ఈ సినిమా పూర్తయిపోయాక పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమాకు కథ, కథనం, మాటలు హీరో కిరణ్ అబ్బవరం రాయడం విశేషం. రాబోయే రోజుల్లో కిరణ్ అబ్బవరం నటుడిగా, రచయితగా తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ 5కి 2.75 రేటింగ్ ఇవ్వచ్చు. ఇక తర్వాత చెప్పుకోబోయే సినిమా ఇప్పుడు కాక ఇంకెప్పుడు. పెళ్లికి ముందు సెక్స్ అనే కాన్సెప్ట్తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆధునిక ప్రపంచంలో జరుగుతున్న యువత పోకడలను విడమర్చి చెప్పాలని ప్రయత్నించిన సినిమా ఇప్పుడు కాక ఇంకెప్పుడు. ఈ మూవీ ట్రైలర్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ విడుదలకు ముందే వివాదం మొదలైంది. దాంతో జరిగిన పొరపాటును సరిదిద్దుకొని దర్శకుడు యుగంతర్ క్షమాపణలు చెప్పారు. యూత్ను, ఫ్యామిలీని ఆకట్టుకునే అంశాలు మరి ఈ సినిమాలో ఉన్నాయా లేవా అనేది రివ్యూలో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, పిల్లలు చెడిపోతారనే భయంతో గౌతమ్ అనును తల్లిదండ్రులు స్నేహితులకు దూరంగా తీవ్రమైన ఆంక్షలతో పెంచుతారు. చాలా క్రమశిక్షణతో గౌతమ్, అలానే అను పద్ధతిగా పెరుగుతారు. మగవాళ్ల నీడ కూడా తన కూతురి మీద పడకుండా అను తల్లి జాగ్రత్త పడుతుంది. అయితే వైజాగ్లోనే పెరుగుతూ ఇలాంటి కట్టుబాట్లు, ఆంక్షల మధ్య కూడా బాల్యంలోనే యాక్సిడెంటల్గా గౌతమ్ అను లిప్లాక్ పెట్టుకుంటారు. అప్పుడే ఒకరంటే మరొకరికి ఆకర్షణ పెరుగుతుంది. ఇలా తల్లిదండ్రుల చాటున పెరిగిన గౌతమ్ అను జాబ్ కోసం హైదరాబాద్ వస్తారు. ఊహించని విధంగా ఒకరితో ఒకరికి పరిచయం అవుతుంది. ఆకర్షణలో పడిన ఇద్దరు పెళ్లికి ముందే సెక్స్కు సిద్ధమవుతారు. పల్లవిగా అను, రిషిగా పేర్లు మార్చుకొని అలా లైఫ్ని ఎంజాయ్ చేసిన తర్వాత వారి మధ్య బ్రేకప్ అవుతుంది. అయితే ఊహించని విధంగా ఇద్దరికి పెళ్లి చూపులు జరుగుతాయి. ఇద్దరి మధ్య ఉన్న సెక్స్ రిలేషన్షిప్ ఇద్దరి జీవితంపై ఎలా ప్రభావం చూపించిందన్నదే ఈ సినిమా. అతి జాగ్రత్త, అతి స్వేచ్ఛ రెండు ప్రమాదమే అని చెప్పే కథ ఇది. ఈ సినిమా కోసం ఎంచుకున్న పాయింట్తోనే తొలి సినిమా దర్శకుడిగా వై యుగంధర్ సక్సెస్ పట్టేశారనే విషయం అర్థమవుతుంది. ఆ పాయింట్తో కథని పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ యూత్ఫుల్ అంశాలతో డీల్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్లో కుటుంబపరమైన అంశాలను యాడ్ చేసి సినిమాను బూత్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మార్చడంలో సక్సెస్ అయ్యారు. డైరెక్టర్కు ఇది మొదటి సినిమా అయినా కూడా సినిమా చూస్తుంటే అతనికి మంచి అనుభవం ఉన్నట్టు అర్థమవుతుంది. యూత్ను టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమాలో మెసేజ్ ఉన్నా, రొమాంటిక్ సీన్స్ లేకుండా కథను ఇంకాస్త సిన్సియర్గా, పద్ధతిగా చెప్పి ఉంటే ఇంకెక్కువ మందికి రీచ్ అయి ఉండేది. ఓవరాల్గా ఈ సినిమాకి 2.25 రేటింగ్ ఇవ్వచ్చు. ఇక వీటితో పాటే రిలీజ్ అయిన మరో సినిమా మెరిసే మెరిసే. ప్రేమించడం, ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం, మళ్ళీ కలుసుకోవడం, లేదంటే వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండడం, ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. ఒక్కో దర్శకుడిది ఒక్కో తీరుగా ఉంటుంది సినిమా. కాగా మెరిసే మెరిసే సినిమా లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చింది.
మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది వెన్నెల కోరిక. తనకి లండన్లో డాక్టర్గా పనిచేసే హరీష్తో ఎంగేజ్మెంట్ అవుతుంది. కానీ హరీష్ అతని తల్లికి తను ఫ్యాషన్ డిజైనర్ అవ్వడం ఇష్టం ఉండదు. పెళ్లికి 8 నెలల గ్యాప్ వస్తుంది. ఈలోగా వీసా పనుల కోసం శ్వేతను హైదరాబాద్కు తీసుకొచ్చి బంధువుల ఇంట్లో ఉంచుతారు. ఇక ఇక్కడ స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపించిన శ్వేతకు తన గోల్ సాధించడం కోసం ఫ్యాషన్ డిజైనర్గా ప్రయత్నాలు చేస్తుంది. ఇదిలా ఉండగా వైజాగ్లో పెద్ద బిల్డర్ కొడుకైన సిద్ధు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక యాప్ను తయారు చేసే క్రమంలో అతను ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇక తన వల్ల ఏదీ కాదనే డిప్రెషన్లో ఉన్న సమయంలో తల్లి కోరిక మేరకు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండడానికి హైదరాబాద్లో తన స్నేహితుడి దగ్గరికి వస్తాడు. అనుకోకుండా వెన్నెల సిద్ధు మధ్య పరిచయం అవుతుంది. అది వారి జీవితాలను ఎలా మార్చేసిందన్నదే ఈ సినిమా కథ. సినిమా అనగానే హీరో బాధ్యతలు తెలియని వాడిగా చూపించడం కొన్ని సినిమాల్లో మామూలే. అయితే ఇందులో వయసుతో పాటు బాధ్యత తెలియని విధంగా పెరగడం, ఆ తర్వాత తన జీవితంలో ఎదురైన మెరుపు వల్లే అతను ఎలా బాధ్యత గల వ్యక్తిగా మారాడన్నది మెరిసే మెరిసే సినిమాలో దర్శకుడు చూపించాడు. స్త్రీ పురుషులు సమానమని అంటారు కానీ ఎక్కడా అది కనిపించదు. శ్వేత పాత్రను కూడా అలాగే చూపించారు. ఫ్యాషన్ డిజైనర్ కోర్సు చేయని అమ్మాయి ప్యారిస్కు వెళ్లే స్థాయికి చేరడం అనేది కాస్త ఆశ్చర్యం వేసిన హీరోతో ఆమె జర్నీ, ఆ తర్వాత ఆమె మెచ్యూరిటీ సాధించిన తీరు మాత్రం బాగుంది. చదివింది బీకామే అయినా ఫ్యాషన్ డిజైనర్ కావాలనే తన కోరికను ఎలా నెరవేర్చుకుందనే దాని మీద దర్శకుడు ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఎన్నో కట్టుబాట్ల మధ్య ఆమె ఎలా సక్సెస్ అయిందనేది చూపించాడు. అదే సమయంలో ఆమెకు పూర్తిగా ఆపోజిట్గా అన్ని సౌకర్యాలు ఉండి కూడా లక్ష్యం లేకుండా కొంతమంది కుర్రాలు ఎలా గాడి తప్పుతారనే దానికి ఉదాహరణగా సిద్ధు పాత్రను చూపించాడు. అయితే ఒకరి ప్రోత్సాహంతో మరొకరు ఎలా విజయం సాధించారన్నదే క్లైమాక్స్. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ సినిమా చూస్తే ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా అనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ 5/3 ఇవ్వచ్చు. ఇక తర్వాత చెప్పుకోబోయే సినిమా మ్యాడ్. ఇప్పటి ట్రెండ్ పెళ్లి తర్వాత జీవితంలో ఎలా ఉంటున్నారు, వారి ఆలోచనలు ఎటువైపు పరిగెడుతున్నాయి అనే విధంగా సినిమాలు ఉంటున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన మ్యాడ్ సినిమా కూడా అలాంటి కథే. పెళ్లి విడాకులు అనే కాన్సెప్ట్తో ఇంతకుముందు కొన్ని కథలు వచ్చాయి. ఇక్కడ మ్యాడ్ అంటే పిచ్చని మాత్రమే కాదు, ఈ MAD కి అబ్రివేషన్ మ్యారేజ్ అండ్ డివోర్స్ అని దర్శకుడు లక్ష్మణ్ మేనేని క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక కథలోకి వెళ్తే మాధవ్ అరవింద్ బెస్ట్ ఫ్రెండ్స్. మాధవ్ బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు. కనిపించిన అమ్మాయిలతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. బాధ్యతలు తెలియకుండా తిరుగుతూ ఉంటాడు. సెన్సిటివ్గా ఉండే అమ్మాయి మాధురితో అతనికి పెళ్లి చేస్తారు. మరో ఫ్రెండ్ అయిన అరవింద్ బిహేవియర్ నచ్చి అఖిల అనే మరో అమ్మాయి అతనితో లీవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటుంది. కొంతకాలం తర్వాత మాధవ్ విడాకుల కోసం కోర్టుకు వెళ్తాడు. ఇంకోవైపు అరవింద్ తీరు నచ్చక అఖిల అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ రెండు జంటలు తిరిగి ఒక్కటయ్యారా, చివరకు ఈ రెండు జంటల ప్రేమ కథలు ఎలా ముగిశాయి అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మ్యాడ్ మూవీ ట్రైలర్తోనే యూత్ని బాగా ఆకట్టుకున్నారు. ఈ ట్రైలర్లోనే అడల్ట్ సీన్స్ చూపించారు. ఆ మాత్రం అడల్ట్ కంటెంట్ను ట్రైలర్లో చూపించకపోతే జనాలు థియేటర్కి రారేమో అనుకొని ఉండొచ్చు. అంతకంటే దారుణమైన కంటెంట్ ఓటీటీలో దొరుకుతుండగా పని కట్టుకుని జనాలు థియేటర్కి ఎందుకు వస్తారు? సినిమా పేరులో ఉన్న కొత్త ధనం అయితే సినిమాలో లేదు. ఈ సినిమాలో మాత్రం అనవసరమైన రొమాన్స్ను దర్శకుడు ఇరికించాడని చెప్పాలి. హ్యాపీగా ఎంజాయ్ చేసే హీరోకి పెళ్ళి అనేది సెక్స్కి లైసెన్స్ కాదని నమ్మే హీరోయిన్కి మధ్య సీన్స్ చాలా బలంగా రాసుకోవచ్చు. ఎంచుకున్న కథ అయితే బాగుంది. చిన్నపాటి అపోహల కారణంగా పెద్దలు కుదిర్చిన పెళ్ళి, సహజీవనం అనేవి ఎలా బెడ్సికొట్టాయనేవి చూపించారు. కాస్త ఓర్పుతో సహనంతో ప్రవర్తిస్తే జీవితాలు ఆనందమయం అవుతాయని చెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల అవసరానికి మించిన ఎక్స్పోజింగ్ సీన్స్తో సినిమా సాగిపోయింది. రెండు జంటలు తమ సమస్యలకు పరిష్కారం వెతుక్కోవడంతో కథ సుఖాంతమవుతుంది. కానీ వీరు విడిపోవడానికి, తర్వాత తిరిగి కలవడానికి బలమైన సన్నివేశాలను దర్శకుడు చూపించగలిగితే బాగుండేది. ఏది ఏమైనా యువత ఆలోచనలకు అద్దం పట్టే సినిమా ఇది. ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ 5/2.75 ఇవ్వచ్చు. విజయ్ సేతుపతి, సమంత అక్కినేని, రమ్యకృష్ణ, ఫహద్ ఫాజిల్ లాంటి యాక్టర్స్తో 2019లో తమిళ్లో విడుదలైన సూపర్ డిలక్స్ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే సినిమాని ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసింది. మరి ఈ సినిమా కథ ఏంటి, విజయ్ సేతుపతి, సమంత, ఫహద్ ఫాజిల్, రమ్యకృష్ణ ఎలా నటించారనేది రివ్యూలో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే సూపర్ డీలక్స్లో 4 సబ్ స్టోరీస్ ఉంటాయి. వెంబు మొగిలాన్ భార్యాభర్తలు. వెంబు తన మాజీ లవర్తో సెక్స్ చేస్తుండగా అతను పక్క మీదే ప్రాణాలు వదులుతాడు. భార్య చేసిన నిర్వాకం తెలిసినా కూడా భర్త మొగిల్ ఆ శవాన్ని పూడ్చిపెట్టడానికి తన భార్యతోనే ప్రయత్నాలు మొదలుపెట్టడం ఒక కథ. మాణిక్యం అనే వ్యక్తి శిల్పానే ట్రాన్స్జెండర్గా మారడం వల్ల కుటుంబంలో చోటు చేసుకున్న భావోద్వేగాలతో ఒక కథ. బ్లూ ఫిలిం చూడాలనే కోరికతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో 4 యువకులు ప్రయత్నించడం, తాను చూసిన బ్లూ ఫిలింలో తన తల్లి కనిపించడంతో తట్టుకోలేక ఆమెపై కొడుకు హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించడం మరొకథ. ఎస్ఐ బెర్లిన్ తన కోరికను తీర్చుకోవడానికి వెంబు శిల్పాలపై చేసిన ప్రయత్నం మరొకథ. ఈ కథలకు ఉన్న అసలు లింక్ ఏంటి,
ఎవరి వల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా మొదటి సీన్ నుండే 4-5 జీవితాల్లోని ఒకే కోణంతో కథ ముందుకెళ్తూ ఉంటుంది. సమంత, ఫహద్ అనే భార్యభర్తల మధ్య ఎమోషన్స్, విజయ్ సేతుపతి ట్రాన్స్జెండర్గా మారడంతో భార్యలో కనిపించే భావోద్వేగాలు, తల్లి పోర్న్ స్టార్ అని తెలిసిన తర్వాత రగిలిపోయిన కొడుకు, ఇలా రకరకాల మానసిక సంఘర్షణతో మొదటి భాగం సాగుతుంది. ఇలా సబ్ స్టోరీస్తో కథను ముందుకు తీసుకెళ్తూ ఒకదానితో ఒకటి లింక్ చేస్తూ సినిమాని తీయడం అంటే పెద్ద సవాలనే చెప్పాలి. కానీ ఈ సినిమా దర్శకుడు త్యాగరాజన్ కుమార్ రాజా ఎలాంటి ఇబ్బంది లేకుండా కథను ముందుకు తీసుకెళ్లాడు. పలు రకాల యాంగిల్స్లో కథా కథనాలపై ఆసక్తికి తగ్గకుండా వినోదం, భావోద్వేగాలు కలిపి చూపించిన విధానం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. కథలోని పాత్రలు వాటికి ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించుకుంటూ బయటపడటానికి చేసే ప్రయత్నాలు, మధ్యలో కామెడీతో ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం కామెడీ, కొంచెం ఎమోషన్, కొంచెం టెన్షన్, ఇలా చూస్తున్నంతసేపు ఒక్కో రుచిని ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. ప్రతి క్యారెక్టర్ని డీటెయిల్గా చూపించడం వల్ల సినిమా డ్యూరేషన్ పెరిగింది. పలు రకాల భావోద్వేగాల కలయికే ఈ సూపర్ డిలక్స్ సినిమా. 4 రకాల జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనని ఇంట్రెస్టింగ్గా తీయడంలో దర్శకుడు త్యాగరాజన్ కుమార్ రాజా తన టాలెంట్ చూపించుకున్నాడు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చెప్పలేం, కానీ మెజారిటీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా బాగుందనే చెప్తారు. ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయి భారీ కలెక్షన్లను వసూలు చేసి సూపర్ హిట్ అయిన సినిమా గురించి ఇంతకు మించి ఎక్కువగా చెప్పుకోకూడదు. ఈ సినిమా చూడని వాళ్ళు ఆహాలో ఉంది చూసేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.